वेलकम टू लो एंड नो ऑयल कुकिंग चैनल लो हेल्दी गा टेस्टी गा ये विधंगा रेसिपीस चेसुकोवालो वीडियोस पोस्ट चेस्तुंटानु मीलो एवरैना ना चैनल कोत्तगा चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि ई रोजु नेनु तक्कुव ऑयल यूज चेसि गोर चिक्कडिगा फ्राई ये विधंगा चेसुकोवालो चेप्तुन्नानु मरि दीनि कोसम ఒక అర కేజీ గోర్ చిక్కుల్ను ముందుగానే కడిగి చిన్న ముక్కలుగా కోసుకొని కుక్కర్లో వేసుకోవాలి. వీటికి అప్రాక్సిమేట్లీ 100 ml వాటర్ యాడ్ చేసుకుని ఒక 1/4 teaspoon సాల్ట్ వేసుకుని కలుపుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని హై ఫ్లేమ్లో 3 whistles వచ్చే వరకు ఉడికించుకోవాలి. विधा 3 whistles वच्चा मन की मुक्ल विधा उड़की वाटर उ वीट वड़को पक्न पेवाल तरवा यह विधम चैनकोप वेवाली विधम चैन अन की आई तक पड़ती पैन स्टव चर्नर वैग्चको लो फ्लेम टेबल स्पून आई वेवाली ఈ ఆయిల్ అనేది వేడయ్యాక దంచి పెట్టుకొని ఉంచుకున్న ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఈ విధంగా లైట్ గా కలర్ చేంజ్ అయ్యాక ఒక ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగుతున్నప్పుడు 1 tablespoon శనగపప్పు 1 teaspoon మినపప్పు 1/2 teaspoon ఆవాలు 1 teaspoon జీలకర్ర అదే విధంగా కరివేపాకు రమ్మ 1 వేసి వేయించుకోవాలి. కరివేపాకును పక్కన పెట్టుకొని ఈ పోపు దినుసులన్నిటిని వేసుకొని వేగనివ్వాలి. ఇవన్నీ మనకి బాగా ఈ విధంగా వేగాక కరివేపాకును కూడా వేసుకొని వేగనివ్వాలి. ఈ కరివేపాకు అనేది మనకి తడి లేకుండా ఆరబెట్టుకొని ఉన్నదైతే బాగా వేగుతుంది. ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని వేరొక పాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదే పాన్ లో మనం ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది. అందుకని నేను ఈ విధంగా చేశాను. ఇది ఒక చిన్న టిప్ మనకి ఆయిల్ తక్కువగా యూస్ చేయడం కోసం. తర్వాత ఉడికించుకొని ఉన్న ఈ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 teaspoon salt 1/4 teaspoon పసుపు వేసుకొని లో ఫ్లేమ్ లో ఉంచుకొని మూత పెట్టి వేయించుకోవాలి. మనకి ఈ విధంగా 5 నిమిషస్ తర్వాత ఈ విధంగా వేగి ఉంటాయి. అప్పుడు 3 tablespoons నువ్వుల పొడిని వేసుకొని మరొక 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ నువ్వుల పొడి అనేది ఏ విధంగా చేయాలో నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అంతే మనకు ఎంతో హెల్తీ అయిన గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అయినట్లే. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.